దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదటి మనం చేయాల్సింది ఏమిటంటే కనుక, ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి 1/6 గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత 1/11 బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే 1/14 రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత 19/12 శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత 31/12 బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం, ఆ తర్వాత చూసినట్లయితే కనుక ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం పరిశీలించడానికి ముందుగా ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకార ఉకార మకార తత్వమైనటువంటి ఆ ఓంకార స్వరూపమైనటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఈ మకర రాశి వారికి ఇదివరకటికి ఇప్పటికీ ఉండేటటువంటి భేదాలు ఏమన్నా ఉన్నాయా, పరిస్థితులు ఏమన్నా మారుతున్నాయా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయంలోనే ఉన్నాడు. తృతీయంలో చూసినట్లయితే బుధ కుజ రాహువులు, ఆ చతుర్థంలో చూసినట్లయితే శుక్ర రవి గురులు. కానీ గురువుగారు మారబోతున్నాడు. ఎక్కడికి? 5th హౌస్లోకి మారబోతున్నాడు. అందువల్ల వీళ్ళకి శుభకాలం ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఓకే, అంతవరకు ఓకే. తర్వాత 6ష్టమ, 7ష్టమ, 8ష్టమ, 9వ దశమంలో కేతు, తర్వాత గోచార రీత్యా తిరుగుతున్న చంద్రభగవానుడు ఈ వీళ్ళకి మకర రాశి వాళ్ళకి 12th హౌస్లో ఉన్నాడు. తర్వాత ఆయన సంచారం ముందుకు సాగుతుంది. సరే, ఇప్పుడు ఇంతకీ మకర రాశి వారికి ఏమైనా అద్భుతాలు జరుగుతాయా, శుభయోగాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలి. ముఖ్యంగా చూసినట్లయితే 50% పాస్ అయిపోయారమ్మా మార్కులతో వీళ్ళు. 50% ఓకే, ఇక 50% లాక్కోవాలి మనం. ఎట్లా అంటే కనుక అంతా గ్రహచారం రీత్యా చూసినట్లయితే కనుక గోచార రీత్యా కొంచెం 50% మార్కులు వచ్చేసాయి. ఇంకా 50% రావాలంటే వీళ్ళకి ఏమిటి అననుకూల పరిస్థితులు ఉన్నాయంటే కనుక నిత్యకృత్యాలకి అన్నింట అన్ని పనులకి కూడా కొంచెం ఆలస్యంగా చేస్తూ ఉంటారు. ఈ జాప్యం వలన అన్ని విషయాల్లోనూ కూడా లేటు. అదేవిధంగా అప్పులు అపవాదులు లాంటివి వీళ్ళని చికాకులు పరుస్తాయి. ఎప్పుడో తీసుకున్నాం చేయబదులు కానీ వాడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు కరెక్ట్గా మన ఇంట్లో చుట్టాలో బంధువులో మిత్రుల్లో ఒడకుంటాడు. మనకి కొంచెం మరి ఇదే కదా, ఇస్తాను సర్దుబాటు చేస్తామని అన్నాం అనుకో, వాడు వినడు. అప్పటికప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అలా, అప్పుడు ఏమంటాడు వాడు, అప్పుడు ఇచ్చుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు, ఇప్పుడు ఇంతే నువ్వు, చిన్నప్పుడు అప్పుడు అట్టు పెట్టలేదు, ఫలానా రోజు బూరెట్టలేదు అనేసి వెళ్ళమాన మీద వాగ్వివాదానికి దిగుతాడు. అలాంటి అపవాదులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇచ్చుకుని పుచ్చుకునే కార్యక్రమాలు ఉంటే ఇంటి దాకా రప్పించుకోకండి. మనకి శని చూస్తే ద్వితీయంలో ఉన్నాడు రాశ్యాధిపతి, దానివల్ల ఏమో అన్నీ కూడా బ్రేకులు. తర్వాత చతుర్థంలో శుక్రుడు గురువుగారు వెళ్ళిపోయినప్పటికీ కూడా రవి మిగిలి ఉన్నారు. ఈ అర్ధాష్టమ శుక్ర దోషం వలన భార్యాభర్తల మధ్య కుటుంబ సౌఖ్యం కలిగి దాంపత్యంలో అన్యోన్యత అనురాగం కలగాలంటే శుక్రుడే కారకుడు. అందువల్ల ఆ సౌఖ్యానికి కాస్తంత అడ్డంకులు, కాస్తంత తలకాయ నొప్పులు వచ్చేటటువంటి యోగం కనపడుతుంది. తర్వాత కోపాలు చిరాకులు ఉంటాయి, చిన్న చిన్న అనారోగ్యాలు కనపడుతున్నాయి. రవిని ఎక్కువ అంటే సూర్య నమస్కారాలు
విడవకుండా మానకుండా చేయాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఆ విషయంలో ఏమీ మొహమాటం లేదు. మంచిగా మీరు ప్రతిరోజు అది ఆదిత్య హృదయం చదువుకున్నా ఓకే, లేకపోతే కనుక రవి మిత్ర సూర్య కగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కర్ అభ్యన్నమా ఈ 12 నామాలు చేసుకోవడం, 3 సార్లు 3 దోసెల నీళ్లు ఆయనకి సమర్పించి ఆదివారం పూట మానకుండా కుక్కలకి కాస్తంత చపాతీల మీద కొంచెం పంచదార చల్లి వెయ్యడం వల్ల కూడా మీకు అనారోగ్య పరిశుద్ధాశ్రమ రవి దోషం పోతుంది. అలానమ్మా, ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉండొచ్చమ్మా? లేనివ్వలే, ఉద్యోగస్తులకి అదనపు బాధ్యతలు వచ్చి పెడతాయి నెత్తి మీద, జీతం అదే కానీ చాకరీ పెరుగుతుంది, దానిలో ఏమి డోకా లేదు. అయితే ఏంటంటే ఎప్పుడైతే మన మీద ఎక్కువ పని చెప్పారో అవతలి వాళ్ళ అధికారుల యొక్క ఒత్తిడి కూడా పెరుగుతుంది, దానివల్ల మీరు టెన్షన్స్ తీసుకుంటారు, దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆధ్యాత్మికత అనేది ప్రాధాన్యత అనేది మనకి లైఫ్లో లేకపోతే, అంటే భగవంతుడు ఉన్నాడు లేకపోతే భగవంతుడు వలన భగవంతుని కోసం భగవంతునితో మనం ప్రయాణం చేయాలి ఇలాంటి ఆలోచనలు లేవనుకో, దేవుడే లేడన్నామనుకో అప్పుడు ఇంక సమస్య ఉంది, అన్ని సమస్యలు మనవే. లేదా దేవుడు ఉన్నాడు దేవుడి కోసం దేవుడి వలన దేవుడితో మనం మమేకం అవుదాము అనేటటువంటి సద్భావన ఉందనుకో, సదాలోచన ఉందనుకో, అప్పుడేమవుతుంది మనము కొంచెం ఈ కష్టాలు నష్టాలు ఏదైనా తలకాయ నొప్పులు వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి మనకి చేకూరుతుంది. అందువల్ల దైవ బలం వీళ్ళకి కావాలి, కంపల్సరిగా భగవంతుని ఆరాధన, భగవంతుని కోసం భగవంతునితో భగవంతుని వలన మాత్రమే వీళ్ళు పైకి దాంట్లోంచి బయటకు వస్తారు. అందువల్ల ప్రతిరోజు విడవకుండా మానకుండా దైవనామ స్మరణ చేసుకోవడం, బయటకు వెళ్ళేటప్పుడు కూడా దైవాన్ని పూజించడం, దైవాన్ని సేవించడం, చాలా చాలా కులదైవాన్ని పితృదేవతల్ని మర్చిపోకుండా రోజు తలుచుకుని మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అని వేదాలు ఏవైతే ఋగ్వేదంలో చెప్పబడ్డాయో ఆ 4 సూత్రాలు కూడా వీళ్ళు అనుసరిస్తేనే వీళ్ళ జీవన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. పరిహారం అంటూ కూడా ఇదే చేసుకుంటారు. పరిహారం అంటూ కూడా గురువు పంచమంలోకి వచ్చినప్పటికీ కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్నీచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాన్ని, శ్రీ మహాలక్ష్మిని ఆరాధన వల్ల కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి శుక్రవారం నాడు ఎవరికైనా పేదవారికి చక్కగా బొబ్బర్లతో చేసిన వడలు పంచడం వలన కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.